అబ్బా ఆ గుంపుల అమ్మాయి చూసారా అచ్చో రేఖలా లేదు రేఖ దాని జుట్టు చూసావా పూరి పాకలా ఉంది నువ్వు నీ టేస్ట్ అరే అన్న అటు చూసావా అచ్చో ఇంద్రజాలం లేదు ఇంద్రజవరా నా కళల రాణి జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి నా వీళ్ళు ఎవరు నచ్చలేదురా నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా She's the type of girl I need. చాలా బాగుందిరా కానీ చూడడానికి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ గుప్పుముంటుందట బ్యూటిఫుల్ ఆ చెడు నేను సెటిల్ చేసుకున్నా నేను చూస్తే బస్ స్టాండ్ లో దేవుడు కొట్టేవాడు అనుకుంటుంది ఆగరా నేను వెళ్ళి సెటప్ చేస్తాను రై మీరు ఇక్కడే ఉండండి ఇదిగో ఏంటది దొరకకుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది మన ఆనంద్గాడు స్టిల్ తీస్తాడు అస్కి అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా డోంట్ వరీ ప్రొసీడ్ హలో మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఏంటారు చూడండి మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు చూసారా ఎలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా ఇంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజము గుర్తొస్తుంది కొట్టకూడదు ఎస్ నా పేరు సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ డ్రగ్స్ కంపెనీ ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు స్మైల్ డార్లింగ్ ఓకే నౌ వన్ విత్ డాగ్ దట్స్ ఇట్ స్మైల్ బ్యూటిఫుల్ ఆనంద్ అంటే మీరేనా మీతో కొంచెం మాట్లాడాలి ఓ మీరా హౌ డేర్ యు పరిచయం లేని వ్యక్తుల్ని నీ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి వాటిని పబ్లిసిటీకి ఉపయోగించుకుని బిజినెస్ చేస్తావా ఇట్స్ అ షేమ్ ఆన్ యువర్ పార్ట్ అసలు ఇలాంటి ఫోటో తీయడానికి నేనే దొరికేనా నేను ఏమైనా నీ మోడల్లా నీ గర్ల్ ఫ్రెండ్ నీ ఇష్టం వచ్చినట్టు ఫోటో తీయడానికి అది ఇలాంటి తామర దురద కంపెనీలకు వాడతావా అంత చీప్ గా కనిపిస్తున్నానా వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎక్స్క్యూజ్ మీ మేఘన ప్లీజ్ గో అవుట్ తీశాను అయితే ఏంటి షట్ అప్ నిన్నంత ఈజీగా వదలను నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను పోలీస్ అరెస్ట్ చేసి నిన్ను చితకబాది చేతులు విరగొడితే అప్పుడు తీసుకో ఫోటోలు అసలు ఎందుకు తీసాను ఆ ఫోటో నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి స్టాప్ ఇట్ ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఫూల్ చేయొద్దు నా ఫోటో ఎందుకు తీసావని అడుగుతున్నాను నీ అందం అలాంటిది మిస్టర్ మళ్ళీ అదే మాట ఎస్ అందానికి అందం నువ్వు వాట్ డు యు మీన్ అందమైన ప్రతిదాన్ని ఫోటో తీసి పేపర్లో వేస్తావా తప్పే ఉంది అందమైన తాజ్ మహల్ ని అడిగే ఫోటోలు తీస్తారా నీకు తెలియదేమో నీ అందం దాన్ని మించింది అయితే మాత్రం వావ్ కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ఏమైనా మీరు అలా చేయడం బాలేదు ఓకే నేను చేసిన తప్పే అయితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వు గో అహెడ్ వద్దులేండి కానీ ఇంకెప్పుడు అడగకుండా ఫోటో తీయకండి జస్ట్ మినిట్ వావ్ బ్యూటిఫుల్ ఏంటమ్మా కాలు కట్టుకడుతున్నావు ఏం లేదు డాడీ చిన్న దెబ్బ తగిలింది అదే ఎలా తగిలిందని అడుగుతున్నాను చెట్లాడుతూ స్లిప్ అయి పడ్డాను టెట్రాక్ ఇంజెక్షన్ తీసుకున్నావా ఇంత చిన్నదానికి టెట్రాక్ ఎందుకు డాడీ ఎస్ కమింగ్ హాయ్ హలో డాడీ మీట్ మై ఫ్రెండ్ ఆనంద్ నమస్కారం నైస్ టు మీట్ యు మిస్టర్ ఆనంద్ ప్లీజ్ టు మీట్ యు ప్లీజ్ కమ్ కాలికేమైంది షర్ట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది టిట్వాక్ చేయించుకున్నావా ఇప్పటిదాకా మా డాడీ చెప్పారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా చెప్పింది సిల్లీగా తీసుకోకు ఇంజెక్షన్ చేయించుకోకపోతే సెప్టిక్ అవుతుంది బాగా చెప్పావు బాబు ఏం చేస్తుంటావు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్నండి ఐసే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తా ఇంజెక్షన్ తీసుకోవడం మర్చిపోకమ్మా ఏంటి ఇందాక అంటున్నావు
టెట్రాక్ చేయించుకోవాలా? అసలు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా? అయితే నాకు ఆ దెబ్బని ముద్దు పెట్టుకోవాలని ఉంది. పెట్టుకో చూద్దాం. Malini, turn this side. Is this okay? Yeah, that's fine. Oh, be serious. ఎప్పుడు వర్క్ తప్ప వేరే చేస్తుండదా నీకు? Yes, photography is my passion. అంతేనా? లేకపోతే నాతో క్లోజ్ గా ఉండడం ఇష్టం లేదా? క్లోజ్ గా లేకపోతే క్లోజ్ అప్ ఎలా తీయగలను? Be in the mood. మూడ్ లో లేంది నువ్వే. బాగా బిజీగా ఉన్నట్టున్నారే. అవును సునీత, ఇవాళ వర్క్ అయిపోవాలి. కానీ మాలని పని జరగనట్లేదు. డిస్టర్బ్ చేశానా? నన్ను అదేం లేదు. లేకపోవడం ఏమిటి? ఈ ఫోటోల పేరుతో మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? డు యు థింక్ ఐ యామ్ బ్లైండ్? ఏమొచ్చింది నీకు? బుద్ధి వచ్చింది. నీ ప్రేమ నిజం అనుకున్నాను, హద్దులు దాటాను. అందుకని నేనేం చేసినా పడుంటున్నా అనుకుంటున్నావేమో. నో, నీలాంటి మోసగాడితో జీవితాన్ని పంచుకుంటానని కల్లో కూడా అనుకోకు. స్టూపిడ్, లేని పని మరి ఊహించుకుంటున్నావు. నీకేమైనా పిచ్చెక్కిందా? కళ్ళారా చూసింది కూడా ఊహంటావా? సునీత, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. ఓహో, కౌగిలించుకోవడమే నీ ప్రొఫెషనా? నాకు తెలియదులే. చూడండి, అసలు తప్పు నాది. జస్ట్ వెయిట్ మిస్టర్ ఆనంద్, ఐ హెడ్ టు సీ యు అగైన్. గెట్ లాస్ట్. ఓకే, కమ్ ఆన్. సారీ ఆనంద్, నువ్వు సునీత ప్రేమించుకున్నారని తెలిస్తే నేను నీ మీద ఆశలు పెంచుకునేదాన్నే కాదు. నా వల్ల సునీత నిన్ను అపార్థం చేసుకుంది. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. ఐ యామ్ సారీ ఆనంద్, ఏమీ అనుకోకు, నాకు మూడ్ లేదు. ఓకే, గో.